అది ఏలూరు పడ గ్రామం శ్రీపురం మండలం చాడిపండి నియోజకవర్గం అండి, గుంటూరు జిల్లా సార్. నాకు గత ప్రభుత్వం హయాంలో ఏపీఎంటీసీ ద్వారా సర్వే స్టోన్ సప్లై చేయడానికి వర్కౌట్ ఇచ్చారు. ఫస్ట్ 1 లక్ష వర్కౌట్ ఇచ్చారు సార్ నాకు, అని నేను పంపించేశాను. తర్వాత 5 లక్షలు వర్కౌట్ ఇచ్చాను సార్ నాకు. ఇచ్చిన తర్వాత 1 లక్ష బయట పంపించాను. పంపించిన తర్వాత ఆల్రెడీ 6 ఫ్యాక్టరీల ద్వారా పని చేపిస్తున్నాను, వాళ్ళకి 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను ఫ్యాక్టరీ వాళ్ళకి. మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామారెడ్డి గారు ఒకసారి సెక్రటరీ మీటింగ్ పిలిపించారు, మా కాంట్రాక్టర్స్ అందరికి పిలిపించి మీటింగ్లో చెప్పారు, బయట వెండర్స్కి మాత్రం స్టాక్ తీసుకొచ్చి అప్పటి ఏపీఎంటీసీ గారు హిందీ గారు అయినా రంగారెడ్డి గారు చెప్పారు. సార్ నేను క్వశ్చన్ చేశాను మన పెద్దిరెడ్డి రామారెడ్డి గారు, సార్ మేము ఆల్రెడీ ఫస్ట్ ఛాన్స్ మేము ఉన్నాం, ఫస్ట్ లోడ్ నేను మనమే ఎత్తాము, ఫస్ట్ లోడ్ నేను బిల్ పెట్టాను, ఇంతవరకు చేశాం కదా సార్, మేము చేసిన అవకాశాలు మీకు అకస్మాత్ ఆపించి మా పరిస్థితిని అడిగాను. అడిగితే సార్ చెప్పారు, ఏం సమాధానం చెప్పకుండా వెంకటరెడ్డి గారు చూడమని చెప్పి వెళ్ళిపోయారు. నేను మరుసటి రోజు మన వెంకటరెడ్డి గారికి కలిసాను, ఇది కదా ఏపీఎంటీసీని కలిసాను. కలిసిన తర్వాత మన మినిస్టర్ గారు చెప్పారు కదా నేనేం చేయలేమన్నాను. దాదాపు నాకట 50 బిల్ స్టాక్ ఉంది సార్. ఒక ముస్లిం మైనార్టీ ఇంత కష్టపడుతుంటే, ఇంత వర్క్ చేస్తుంటే ఒకేసారి 50 బిల్ రాళ్ళు స్టాక్ ఆగిపోతే 50 లక్షల రూపాయలు అవుతాయి అమౌంట్. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమో నీ రాళ్ళు వేసుకుని డబ్బులు ఇవ్వమని మాకు క్రెడిట్ చేస్తున్నారు. నాకు ఎటువంటి ఆదాయం మాకు లేదు, ఏదో 10 రూపాయలు మిగులుతున్నాయని పని చేస్తాను సార్. పని చేసిన తర్వాత ఇప్పుడు మనకి నాకు ఎటువంటి ఆలోచన లేదు, వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, నాకు క్రెడిట్ చేస్తున్నారు ఈ రాళ్ళు వేసుకుని డబ్బులు ఇవ్వమని. ఇక్కడేమో ఆపేశారు నాకు. ఆ పరిస్థితి నాకేం తెలియక ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి కలవటం చేస్తాను సార్. కలిసి నా యొక్క గోడ వినిపిస్తున్నాను సార్. ఏమో చూస్తామన్నారు కంప్లీట్ తీసుకున్న తర్వాత. నేనేం అడుగుతున్నా అంటే ఫస్ట్ నాకు 1 లక్ష ఇచ్చారు కార్డు ఏపీఎంటీసీ ద్వారా, తర్వాత ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఆర్డర్ ఇచ్చారు నాకు పంపించామని. అంత ఇదిగా పనిచేసిన వాళ్ళకి మాకు మినిస్టర్ గారు అయినా గల్సాగ మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామారెడ్డి గారు ఒకసారి వచ్చి ఆపేయమని చెప్పారు నాకు, అందరికీ నాతో పాటు దాదాపు ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇదే, మనకి ఎటువంటి ఇది లేకుండా మాకు ఆపేస్తే మేము ఏం చేయాలో మాకు దిక్కు తోచగా 6 నెలలు 7 నెలల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తూ ఇంకొక నంద్యాల అబ్దుల్ సలాం కాకుండా ఉండాలని ఉద్దేశంతో మన నా యొక్క బాధని ఎస్పీ గారు చెప్పడానికి వచ్చాను. మన ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ముస్లింని మీరు ఆదుకొని మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. దాదాపు నాకు 50 వేలు స్టాక్ ఉంది సార్, 50 లక్షల రూపాయలు అయితే సార్, 50 లక్షలు అయితే నేను 20 లక్షలు అడ్వాన్స్ ఉన్నాను ఇచ్చి ఉన్నాను వాళ్ళకి. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు నీ రాళ్ళు ఎత్తుకోవడం డబ్బులు ఇవ్వమని, ఇదే గొడవ సార్. నేనే ఎత్తుకోలేను రాళ్ళు, నేను పంపించలేను, గవర్నమెంట్ మారింది, మినిస్టర్ గారు ఆపమని చెప్పారు, నాకు రాళ్ళు ఎత్తకుండా అందరికీ మనం ఏం చేయాలి సార్, ఏం అర్థం కావాలి సార్ మా పరిస్థితి. నాతో పాటు ఫ్యాక్టరీ వాళ్ళ చాలా రాళ్ళు ఉన్నాయి సార్, స్టాక్ అయిపోయింది సార్, అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నారు. చాలా గ్రాండ్ ఫ్యాక్టరీ మూతపడ్డ పరిస్థితి వచ్చింది సార్ ప్రజెంట్. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో నాకు దాదాపు ఒక 70 లక్షలు ఆగిపోయింది సార్ నాకు రాళ్ళ వల్ల. ఇది సార్ దాని విషయం. Thank you.